శ్రీమాత్రే నమః. ఈరోజు ఒక విషయం చెప్తున్నానండి. ఇప్పుడు నేను చెప్పే విషయం విని మీరంతా, మీరు చెప్పేది కలియుగంలో సాధ్యం అవుతుందా, మీరు అలా చెప్పేస్తున్నారు అని నాకు చాలా కామెంట్స్ వస్తాయి అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను చెప్పే టాపిక్ అలాంటిది, కానీ సాధ్యమే, కలియుగంలో కూడా సాధ్యమే. దానివల్ల మనం ఏమీ నష్టపోము. నష్టపోయే పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా నేను చెప్తాను. నేను చెప్పేది దేని గురించి అంటే సత్యం అండి, నిజం గురించి. కొంతమంది అవసరం ఉన్నా లేకపోయినా చీటికి మాటికి చిన్న చిన్న విషయాలకు అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు, లేదా ఒక నెపం అవతల వాళ్ళ మీదకి తోయడమో ఏదో చేస్తారు, అందుకోసం అబద్ధం ఆడటమో. వాళ్ళు అన్నది వాళ్ళు నిజం ఒప్పుకునే ధైర్యం వాళ్ళకి లేక. కానీ అబద్ధం అన్నది అలా ఆడేయకూడదండి. ఎందుకంటారా, మనం నిజంగా నిజం చెప్పినప్పుడు కానీ, మనం ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు కానీ అది చచ్చినా నెరవేరదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ మనసు, ఈ మనిషి అబద్ధాలకు అలవాటు పడిపోయాడు కాబట్టి సైంటిఫిక్గా కూడా సబ్ కాన్షియస్లో అబద్ధాలే ఉంటాయి. దైవత్వం దృష్టిలో, దేవుడి దృష్టిలో వీడు ఒక అబద్ధాలు కోరు అని. కలియుగంలో అబద్ధాలు కోరులకే న్యాయం జరుగుతోంది ఒక రకంగా, అంటే మరి యుగధర్మం. కానీ అబద్ధం అన్నది ఆడకూడదు. ఎలాంటప్పుడు ఆడచ్చు అంటే, మన ప్రాణానికి ఏదైనా హాని కలిగేటప్పుడు, లేదా అవతల వాడు ఏదైనా రిస్క్లో పడుతున్నప్పుడు అవతల వాళ్ళ కోసం. అదైనా చిన్నది అవును కాదు అన్న విషయంలో చెప్పాలట, పెద్ద పెద్ద అబద్ధాలు తీరుకూర్చుని ఆడేయకూడదు. అసలు 14 సంవత్సరాలు అబద్ధం అన్నది కొంతమందికి వాక్శుద్ధి ఉంటుంది వాళ్ళకి అంటారు, చూసారా. 14 సంవత్సరాలు ఎవరైతే అబద్ధం ఆడకుండా ఉంటారో వాళ్ళు చెప్పింది సత్యం అవుతుంది. వాళ్ళు కోరుకున్న కోరిక, సంకల్పం తప్పకుండా నెరవేర్తాయి. ఇది నేను చెప్పేది ముమ్మాటికి సత్యం. అందుకని సాధ్యమైనంత వరకు అబద్ధాలు, సాధ్యమైనంత వరకు ఏమిటి, అసలు అబద్ధాలు ఆడకూడదు. కొంతమందికి చిన్నపిల్లల మనస్తత్వంలాగా, చిన్నపిల్లలు ఏదైనా పడేసి నువ్వు పడేసావంటే కాదు, లేకపోతే అలా చేసావా అంటే కాదు అలా చెప్తూ ఉంటారు చిన్న చిన్న పిల్లలు. అలాగా ప్రతిదానికి అబద్ధం ఆడేస్తారు, లేకపోతే వాళ్ళ మీద తోసిస్తారు నిందని అలా చేస్తూ ఉంటారు. అలా అసలు అబద్ధాలు ఆడకూడదండి. లేకపోతే ఒక చీర ఏదైనా కొనుక్కుని, ఆ చీర ఎంతో దాని రేటు చెప్పకుండా బోర్డు చెప్పేస్తారు. కానీ యువతల వాళ్ళు బట్టలకు వెళ్తూ ఉంటారుగా, వాళ్ళకి తెలుస్తుందిగా, పోన్లే అని నవ్వుకుంటారు. దానివల్ల నష్టం లేదనుకోండి, కానీ నష్టపరిచే అబద్ధాలు చాలా ఉంటాయి. ఎందుకంటే నింద అవతల వాడికి మీద తొయడం వల్ల ఆ నిందని వాడు భరించవలసి వస్తుంది కదా, అది మహాపాపం అండి. అందుకనే అలా చేయకూడదు అసలు. కానీ మీ నేను ఇందాక అన్నట్టు యుగధర్మం ఎక్కువ అబద్ధాలు ఆడి వాళ్ళే ఎక్కువ సుఖపడుతున్నారు. కానీ సుఖపడుతున్నారు, ఈ సుఖం అన్నది తాత్కాలికం, జీవితాంతం అలాగే సుఖపడిపోరు. ఈ సుఖం అన్నది అబద్ధాల వల్లే సుఖపడిపోతున్నారు అనుకుని అబద్ధం అన్నది ఆడకూడదు. అబద్ధాలు చాలా మన పనులకి బ్రేక్ పడిపోతూ ఉంటుంది. మన పనులు అవ్వవు, భగవంతుడు నెరవేర్చాడు మన సంకల్పాలని. తర్వాత చాలా తప్పు కూడా. అందుకని ఎవరు అబద్ధాలను సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసేసేయండి. అది చాలా మీ పిల్లలకు కూడా చెప్పండి, నేర్పండి. అంటే కలియుగంలో సత్యసంధుల్లా ఉండడం కష్టమండి, మీరు చెప్పేస్తున్నారు కానీ అంటారు. ఎందుకు కాదు, సాధ్యమే, అది సాధ్యం కాబట్టే మీకు చెప్తున్నాను. ఏదైనా నేను మీకు ఒక విషయం చెప్పాను అనుకోండి, నేను ఏదో చెప్పాను, అది నేను అనుభవించో, అది ప్రత్యక్ష నాకు దానివల్ల నిరూపణ జరిగితేనే మీకు చెప్తాను నేను. నాకు తెలియని విషయాలు అనుకోండి, నాకు తెలియదు అని చెప్పేస్తాను నేను. వారాహిమాత గురించి అలాగే ఎవరో అడిగితే నాకు తెలియదండి, వారాహిమాత కాశీపట్టణాన్ని కాపాడుతుందనే తెలుసు, అంతకు మించి పూజలు నాకు అలవాట్లేదు, అటు అమ్మ వాళ్ళ ఇంట్లోనూ పుట్టి అత్తారింట్లో కూడా, అందుకని నేను ప్రత్యేక పూజలు చెయ్యను, నాకు తెలియదు అనే చెప్పాను నేను. నాకు తెలియని విషయాన్ని నేను ఏదో పోగేసి నేను చెప్పలేను, ఎందుకంటే నేను అనుభవించివి, నేను నిత్యం చేసే పూజ కానీ, ఆ పూజ వల్ల నేను పొందిన ఫలితం కానీ అవే మీకు తెలియపరుస్తాను. అలాగే సత్యం గురించి కూడా నేను అలాగే చెప్తున్నాను, అనుభవపూర్వకంగానే చెప్తున్నాను. సత్యం ఎప్పుడు సత్యం చెప్పేవాడి మొహంలో ఒక రకమైన తేజస్సు ప్రతిఫలిస్తూ ఉంటుందండి, మీరు గమనించండి. అందుకని సాధ్యమైనంతవరకు అబద్ధాలు ఆడద్దు, పిల్లలతో కూడా చెప్పండి. సత్యాన్ని పలికినప్పుడు మీ సంకల్పం తొందరగా నెరవేరుతుంది, మీ మనసు ఎప్పుడూ నిష్కల్మషంగా ఉంటుంది. నిష్కల్మషత్వమే దైవత్వం.
కలియుగంలో కూడా భగవంతుడు చూస్తాడండి. కలియుగంలో అధర్మమే ఎక్కువ అంటారు. నిజమే, చూస్తున్న అరాచకాలు అన్నీ చూస్తుంటే యుగధర్మం ఇంత దారుణంగా ఇది అవుతోందా అనిపిస్తోంది. కానీ భగవంతుడు కలియుగంలో కూడా కనికరిస్తున్నాడు. అందుకని అబద్ధాలు ఆడద్దు, పిల్లలకు కూడా నేర్పండి, నింద ఎవరి మీద మోపద్దు, సాధ్యమైనంతలకు చిన్న చిన్న వాటికి అవన్నీ అవాయిడ్ చేసేయండి. నేను ఇలా చెప్పానని మరోలా మీరంతా అబద్ధాలు ఆడేస్తారు అని కాదు, కానీ ఇదొక విషయంగా మీకు తెలియపరుస్తున్నాను. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈవిడన్నీ ఏదో ఒకటి తగుదునమ్మా అని చెప్తుందని అనుకోవద్దు. ఉంటాను మీ విజయ పన్నాలా.